నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు అవినీతి నీతిపరుడికి పోటీ అని టీడీపీ నగర ఇన్ఛార్జి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. శ్రీకాంత్ గెలుపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఓ మలుపు అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గతంలో దొంగ సారాయి మద్యం సప్లై చేసేవాడని విమర్శించారు. మంచి వ్యక్తి, విద్యాలయం నడుపుతున్న టీడీపీ అభ్యర్థి అయిన కంచర్ల శ్రీకాంత్ ను ఈ ఎన్నికల్లో గెలిపించుకుందామని, అవినీతిపరుడిని తరిమికొడదామన్నారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి శ్రీకాంత్ గారు ఎక్కడ? మరి జైల్లో ఉండి దొంగ మందమ్మి జైల్లో ఉండి దొంగ జీవితం అనుభవించినటువంటి శ్యాంప్రసాద్ రెడ్డికి వ్యత్యాసం ఎక్కడ? దీన్ని ప్రతి యువకుడు మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎలా? ఈరోజు టౌన్లో 6 స్కూళ్ళు 19 బూతులు అవన్నీ డివైడ్ చేశారు అని సార్ చెప్తారు. మాణిక్రావు గారు, వెంకటేష్ గారు చెప్తారు మీకు. దాని ప్రకారం వెళితే మనకి చాలా ఈజీ. ఎందుకంటే ఇంకా కరెక్ట్గా మనకి ఎన్నికలకు రోజు కాకుండా 12 రోజులు మాత్రమే ఉంది. చాలు, ఇప్పటికే మనం టౌన్లో చాలా వరకు తిరుగున్నాం. రాత్రి చెప్తున్నాను, ప్రశాంత్ అని రాబిన్ శర్మ గ్రూపు 1 గంట దాకా కూడా మాకు వస్తూనే ఉన్నాయి ఇవన్నీ అని కూడా. అందుకని నెల్లూరు టౌన్లో చాలా బాగా మీరు కష్టపడి పనిచేస్తున్నారు, చేశారు కూడా. ఈ 10-12 రోజులు కష్టపడగలిగితే టౌన్లో మంచి ఓటింగ్ తెచ్చుకునే అవకాశం మనకుంది. తెలుగుదేశం బలపరిచిన మన శ్రీకాంత్ చౌదరి గారిని మీరు గెలిపించుకో కోరుతున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. కొంతమంది టిక్కు గుర్తిస్తారు ఎదురుగా, కొంతమంది ఇంటి పెడతారు. అలా కాకుండా ఎదురుగా గడిలో నెంబర్ 1 వేయాలి. 1 అని రాయకూడదు, నెంబర్ 1 అంకె వేసి వదిలేయాలి. కొంతమంది ఏమంటారంటే మనకు సెకండ్ ఓటు వేయండి అంటారు, అది మనకు లాస్. ఎవరు? మన వాళ్ళందరూ కూడా శ్రీకాంత్ ఎదురుగా నెంబర్ 1 రాసి వదిలేయాలి, ఆ బ్యాలెట్ ఇచ్చేయాలి వాళ్ళు ఇచ్చిన పెనతోనే. బాగా గుర్తుపెట్టుకొని మన కార్యకర్తలందరూ చెప్పాలని కూడా మేము మనవి చేస్తున్నాం. శ్రీకాంత్ గెలుపు భవిష్యత్తులో మన పార్టీకి ఒక మలుపు అని కూడా మీకు తెలియజేస్తాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.